రవీంద్రారెడ్డి గారు అంటే విజయలక్ష్మి గారు లేకపోతే శర్మిల గారు ఆల్రెడీ సునీత గారు నాకు థ్రెట్ ఉంది నా ఇంటి మీద రెక్కే కూడా జరిగిందని ఆల్రెడీ ఆమె పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు సెక్యూరిటీ కూడా అడిగారు కదా సో ఆవిడంటే ఇప్పుడు పోరాడుతోంది కాబట్టి ఆవిడకి ఏదో థ్రెట్ ఉంది అనుకోవచ్చు వీళ్ళిద్దరికీ ఎందుకు ఉంటుంది కన్న తల్లి తోడబుట్టిన చెల్లి అని మీకు అనిపించింది అంటే సొంత చిన్నాన్ననే చంపించారు కదా వీళ్ళు రాజకీయ లబ్ధి కోసము ఇంకా రాజకీయ లబ్ధి వచ్చే వ్యక్తులు ఇద్దరే తల్లి చెల్లి మిగతా వాళ్ళు ఇప్పుడు అడ రెండు ఫ్యామిలీస్ ఉన్నాయండి వైఎస్ రాజశేఖర్ రాజారెడ్డి ఒక ఫ్యామిలీ వైఎస్ చిన్నకొండారెడ్డిని ఒక ఫ్యామిలీ రాజారెడ్డి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు రాజశేఖర్ రెడ్డి వివేకానంద రెడ్డి సుధీకర్ రెడ్డి తర్వాత రవీంద్రనాథ్ రెడ్డి వీళ్ళంతా చిన్నకొండారెడ్డి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు 6 మంది కొడుకులు 5 మంది కూతుర్లు ఏమో ఉండాలి నేను మీకు టైం ఉందంటే పూర్వాపరాలు అసలు నేను సేకరించిన సమాచారము దానికి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కానీ కాంక్రీట్ ఎవిడెన్స్ నేను చెప్పలేను కానీ ముందు యాక్చువల్ గా తాడేపల్లి ప్యాలెస్ కన్నా ముందు వీళ్ళు ఉండింది అక్కడ లోటస్ పాండ్లో అవును లోటస్ పాండ్ నుంచి ఒక కాన్స్పిరసీ అంటే ఒక కుట్ర జరిగింది ఆ కుట్రలో భాగస్వామ్యుడు పరమేశ్వర్ రెడ్డి అని అంటే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని ఈజ్ ఏ ప్రొఫెషనల్ కిల్లర్ హైడ్ అసాసిని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని ద్వారా పరమేశ్వర్ రెడ్డి అని ఒక సింహాద్రిపురం మండల్ ప్రెసిడెంట్ భర్త ఏదో ఉండాలి పరమేశ్వర్ రెడ్డిని ట్యాకిల్ చేశారు నువ్వు నీకు ఇంత సుపారీ ఇస్తాము నువ్వు వివేకానంద రెడ్డి చంపితే అంటే మీరు అడగచ్చు ఎందుకు ఇంత కక్ష ఎందుకు ఉందంటే నేను అంటే మనం ఒక సభ్య సమాజంలో ఉన్నాము కాబట్టి దీనికి కారణాలు పులివెందులో రకరకాలుగా చెప్తారు అవన్నీ చర్చించడం న్యాయం కాదు కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి పరమేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి అతనికి తొందరగా చేయలేదు ఈ మర్డర్ అని చెప్పి ఆ పరమేశ్వర్ రెడ్డిని తీసి శివశంకర్ రెడ్డి వీళ్ళకప్ప చెప్పాడు యాదాటి సునీల్ కుమార్ యాదవ్కు ఎర్రగంగిరెడ్డికి తర్వాత గజ్జల ఉమాశంకర్ రెడ్డికి ఈ పరమేశ్వర్ రెడ్డి ఏం చేసినాడు తనకు తెలుసు ఏది ఇది తన దగ్గర నుంచి తీసి వేరే వాళ్ళకి అప్పచెప్పారని అతను హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు మీరు ఒకసారి ఆ చరిత్ర చూస్తే పరమేశ్వర్ రెడ్డి హాస్పిటల్లో ఉన్నాడు ఈ మర్డర్ జరిగినప్పుడు ఓకే సో ఇది వెల్ థాట్ అవుట్ మర్డర్ అండి ఇది అంటే ఇది రాజకీయ లబ్ధి కోసమా లేకపోతే వేరే విధం కోసం వేరే శారీరక సంబంధాలకు సంబంధించా లేకపోతే మోటే అనేది నేను ఇంత పబ్లిక్ గా డిస్కస్ చేయలేను కానీ నేను చాలా ఖచ్చితంగా క్లియర్ గా ప్లాన్ ప్రకారము మొదటి అటెంప్ట్ పరమేశ్వర్ రెడ్డితో ఫెయిల్ అయింది రెండవ అటెంప్ట్ ఫెయిల్ కాకూడదు అనే దృష్టితో ఇది జరిగింది ఇది ఈ ఈ జరిగిన తీరు ఎట్లానంటే అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి 6 గంటలకే వివేకానంద రెడ్డి ఇంటికి పోయారు వీరి కారణాలు సిబిఐ వాళ్ళు చెప్పేది కానీ లేకపోతే మోకరు చెప్పేది కానీ వేరే విషయం వేరే రకరకాలుగా ఏదో ఎంపీ సెట్ అడిగినాడు అది ఇది అని అంటారు కానీ అది ఒక కారణం ఉండొచ్చు కానీ కారణాలు అయితే వేరే వేరే ఉన్నాయి ఓకే ఈ ఈ మర్డరు నేను ఎందుకు విజయమ్మ గారిని శర్మిలమ్మ గారిని కాషన్ చేసినా అంటే దగ్గర బంధువులు వాళ్ళిద్దరే ఉండేది ఏది రాజారెడ్డి సంబంధించిన వాళ్ళు వాళ్ళంతా చిన్నకొండ భారతి రెడ్డి గారు చిన్నకొండారెడ్డి వాళ్ళకి సంబంధించి సో ఇప్పుడు పొలిటికల్ సుప్రీమసీ కావచ్చు ఓటు కావచ్చు వీళ్ళకు వేరే ఇంకా నెక్స్ట్ సింపతి వచ్చే అవకాశము నేను ఫస్ట్ మీరు అన్నట్లు శర్మిలమ్మ గారు తర్వాత విజయమ్మ గారు అంటే ప్రస్తుతం చాలా మంది చెప్పడం విజయమ్మ గారు ఇప్పుడు కొడుకు పక్షపాతిగా ఉన్నారని అంటున్నారు నాకైతే తెలియదు నేను ఎప్పుడు మాట్లాడలేదు అంటూ ఏది ఏమైనా వాళ్ళ ఎందుకంటే కోడి కత్తి కేసు ఏ విధంగా తను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకున్నాడో ఇది కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది అతను 30 ఏళ్ళు
ముఖ్యమంత్రిగా ఉండాలనుకునే వ్యక్తి కదా, కాబట్టి మళ్ళా అధికారంలోకి రావాలనే ప్రయత్నం సిన్సియర్ గా చేస్తాడు. తనకున్న డబ్బుతో, తనకున్న పలుకుబడితో, తనకున్న అన్ని హంకులతో చేసే ప్రయత్నం చేస్తాడు. ఓడీ కత్తి చూడండి. కానీ మీరు చేసిన ఇప్పుడు ఈ నిన్న ఇప్పుడు ఇప్పుడు నా డిబేట్లో మీరు చేసిన ఈ హెచ్చరికతో ఇక అది సరే ఎవరు చేస్తారేం తెలియదు, కానీ విజయలక్ష్మి గారి మీదనో షర్మిల గారి మీదనో ఈగవాలినా అది జగన్మోహన్ రెడ్డి జయించాడు అనే పరిస్థితి తీసుకొచ్చారు మీరు మొత్తంగా ఈ దీంతో. ఒక్క నిమిషం డాక్టర్ గారు, ఒక్క నిమిషం అండి. రాజుగారు నమస్తే. రాజుగారు,